అందరికీ నమస్కారం అండి. నా పేరు వై తులసి. మాది రాజపాలెం మండలం గణపురం క్లస్టర్ కొత్తపాలెం గ్రామంలో నేను ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నేను గత 2017 సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తున్నాను. నేను పండించే పంటలు వరి, మిరప. నేను ప్రధాన పంటగా మిరప వేస్తున్నాను. దానికి గత సంవత్సరంలో ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేసి పండించడం వల్ల నాకు దిగుబడి బాగా వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రధాన పంట కంటే ముందుగా ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేసి పంట పండించడానికి ఈ 12 రకాల విత్తనాలను సిద్ధం చేసుకున్నాను. నేను ఈ ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేయడానికి పెసలు, మినుములు, నువ్వులు, పచ్చజొన్నలు, రాగులు, ఉలవలు, జనుములు, గోగులు, ఆవాలు. నేను తీసుకున్నటువంటి ఈ 12 రకాల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను, భూమి ద్వారా వచ్చే తెగుళ్లను నివారించడమే కాకుండా విత్తనానికి రోగనిరోధక శక్తి పెరిగి మొలక శాతం బాగా వస్తుంది. దీనికంటే ముందుగా దుక్కిలో 400 కేజీల ఘనజీవామృతం చల్లుకోవడం జరిగింది. దుక్కిలో ఘనజీవామృతం వేసుకొని 12 రకాల విత్తనాలను చల్లుకున్న తర్వాత ఈ ఎండుగడ్డితో భూమిని కప్పి ఉంచాలి. ఈ ఆచారం ఎందుకంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడకుండా, వర్షం పడినప్పుడు భూమి కొట్టుకుపోకుండా, భూమిలో ఉన్న తేమ శాతం ఆరిపోకుండా ఉండడానికి ఆచారం చేయాలి. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ను 40 రోజుల తర్వాత పూత దశలో కోసి పశువులకు మేతగా వేశాను. పశువులకు మేతగా అయ్యే ఖర్చు కూడా తగ్గింది. అలాగే గేదె పాలు గతం కంటే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. గేదె పాలలో శాతం కూడా ఎక్కువగా పెరిగింది. అంతేకాకుండా గేదె పాలు తాగడం వలన మేము, మా కుటుంబంలో పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పుడు చూసినట్లయితే వేసవిలో కూడా మా భూమి పచ్చగా ఉంది. అంతేకాకుండా అనేక రకాల సూక్ష్మజీవులు నివసిస్తూ 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంటుంది. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వలన వేసవిలో కొంత ఆదాయం కూడా పొందుకోగలుగుతున్నాను. తర్వాత ప్రధాన పంట మిరప వేయబోయే ముందుగా భూమిలో 400 కేజీల ఘనజీవామృతం చల్లడం జరిగింది. బీజామృతంతో నారు శుద్ధి చేసుకోవడం ద్వారా మొక్క కావాల్సిన రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా మొక్కలు త్వరగా భూమిలో నాటుకుంటాయి. అలాగే నేను ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం తయారు చేసుకొని పైన స్ప్రే చేయడమే కాకుండా భూమిలో ప్రతి నీరు పెట్టిన ప్రతిసారి కూడా భూమిలో పారించడం జరిగింది. మిరప వేసిన 30 రోజులకి నా పొలంలో పచ్చదోమ, తెల్లదోమ గమనించడం జరిగింది. దానికి నివారణ చర్యగా నిమాసం తయారు చేసుకొని అది పిచికారీ చేయడం ద్వారా పచ్చదోమ, తెల్లదోమ సమర్థవంతంగా నివారించడం జరిగింది. అలాగే అక్కడక్కడ ఉన్నటువంటి పురుగు గుడ్లు లార్వాలను కూడా సమర్థవంతంగా నివారించుకోవడం జరిగింది. అక్కడక్కడ తెల్లదోమ, పచ్చదోమను గమనించడం కోసం పొలంలో ఎకరానికి వచ్చేసి 20 నుంచి 30 వరకు పసుపు పళ్ళాలు పెట్టుకోవడం జరిగింది. పసుపు పళ్ళాలు పెట్టడం ద్వారా పచ్చదోమ, తెల్లదోమ దానికి అంటుకొని పంటలో ఎంత మోతాదులో అది ఉందో తెలుసుకొని దాన్ని బట్టి పిచికారీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పురుగు ఒక ఉధృతి తెలుసుకోవడం కోసం అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం జరిగింది. దాన్ని బట్టి మన పంటలో ఏ రకమైన పురుగు ఎంత ఉధృతుందో తెలుసుకొని దాన్ని బట్టి కషాయాలు పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నా పొలంలో గట్ల చుట్టూ అక్కడక్కడ ఆముదం మొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఆముదం మొక్కలు పెట్టుకోవడం వలన పచ్చ పురుగు, లద్దె పురుగు గుడ్లు ఆముద ఆకులపై పెడతాయి కాబట్టి వాటి ఉధృతి ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఆముదం మొక్కలు నాటుకోవడం జరిగింది. మొక్క 40-45 రోజుల దశలో మొక్క బాగా పెరగడం కోసం, పూత పిందె బాగా రావడం కోసం పంచగవ్య, ఫిషియం యాసిడ్ రెండు కలిపి పిచికారీ చేయడం జరిగింది. తర్వాత మొక్క బాగా పెరిగి పూత పిందె బాగా రావడం జరిగింది. మొక్క 60-65 రోజుల దశలో అక్కడక్కడ ఆకుమచ్చ, కాయమచ్చను గమనించడం జరిగింది. దాని నివారణ చర్యగా పొలటి మధ్యన ఇంగువ ద్రావణం స్ప్రే చేసాము. అది రిజల్ట్ బాగా కనిపించింది. తర్వాత అక్కడక్కడ మా పొలంలో కింద ముడత, పై ముడత నల్లి కనిపించడం జరిగింది. దానికి నివారణగా పేడ మూత్రం, ఇంగువ ద్రావణం స్ప్రే చేశాము. ఆకు విప్పారి బాగా కొత్తగా రావడం జరిగింది. పంటపై అక్కడక్కడ పచ్చ పురుగులు, లద్దె పురుగును గమనించడం జరిగింది. దాని నివారణ చర్యగా
దశపర్ణి ద్రావణాన్ని స్ప్రే చేయడం జరిగింది. తర్వాత గమనించినట్లయితే పచ్చపురుగు లద్ది పురుగు పూర్తిగా నివారించడం జరిగింది. నా పంట బాగా కాపు దశలో ఉన్నప్పుడు కాపు కాయ బాగా నాణ్యత పెరిగి మంచి రంగు బాగా దృఢత్వం రావడం కోసం నేను సప్తధాన్యం కూడా ద్రావణం తయారు చేసుకొని పిచికారీ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల కాయ మంచి రంగు రావటం, తర్వాత బరువు బాగా పెరిగి బాగా నాణ్యత పెరిగి బాగా ఆకర్షించబడుతుంది. అలాగే మార్కెట్లో కూడా కాయ మంచి ధర పలకడం కూడా జరుగుతుంది. మిరప పంట కాలంలో నేను వాడిన కషాయాలు ద్రావణాలు బీజామృతం, జీవామృతం, పంచగవ్య, చేపబెల్లం ద్రావణం, పుల్లటి మజ్జిగ, పేడమూత్రం ద్రావణం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం, ఈ సప్తధాన్యం కూడా ద్రావణమే నేను మార్చి మార్చి ఒకటి తర్వాత ఒకటి నేను స్ప్రే చేయడం వల్ల నా పంట ఇలా చాలా బాగా ఏపుగ పెరగడం జరిగింది. మంచి దిగుబడి రావడం కూడా జరిగింది. నేను పండించిన ఎకరా పొలంలో 30 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. నా కాయలు నాణ్యత బాగా ఉండటం వల్ల మార్కెట్లో అందరికంటే 13,000 రూపాయలు ధర పలకడం జరిగింది. 30 క్వింటాలకు గాను 3,90,000 రూపాయల ఆదాయం రావడం జరిగింది. మొత్తం నేను పెట్టిన సాగు ఖర్చు మొత్తం ట్రాక్టర్ కానీ అంతర్సత్యానికి కానీ నారు కానీ 20,400 రూపాయలు ఖర్చు రావడం జరిగింది. అలాగే కషాయాలు ద్రావణాలకి 8,500 రూపాయలు ఖర్చు రావడం జరిగింది. తర్వాత కూలీలకు కానీ కోత కూలీ కానీ అన్నిటి కలుపుకొని 140,000 రూపాయలు ఖర్చు రావడం జరిగింది. ఈ ఖర్చులన్నీ కలుపుకొని మొత్తం ఖర్చు నాకు 1,67,900 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. అలాగే నాకు ఆదాయం వచ్చిన 3,90,000 రూపాయల నుంచి ఈ 1,67,900 రూపాయలు తీసివేయగా 2,22,100 రూపాయలు నికర ఆదాయం నాకు రావడం జరిగింది. అలాగే కెమికల్ రైతుకి దిగుబడి వచ్చి 30 క్వింటాలు రావడం జరిగింది. ఆ 30 క్వింటాలు 1 క్వింటా వచ్చేసి 12,000 రూపాయలు మాత్రమే మార్కెట్లో ధర పలకడం జరిగింది. 12,000 రూపాయల చొప్పున 3,60,000 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. అలాగే రసాయన వ్యవసాయంలో పండించిన రైతుకి అయిన ఖర్చు ట్రాక్టర్కి అంతర్సేద్యానికి నారుకి 18,400 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. అలాగే రసాయన పురుగు మందులు ఎరువులకు గాను 64,400 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. తర్వాత కోత కూలీలు, తర్వాత కూలీల ఖర్చు మొత్తం కలిపి 1,44,000 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. వచ్చిన ఆదాయంలో నుండి ఖర్చు తీసివేయగా 1,33,200 రూపాయలు నికర ఆదాయం రావడం జరిగింది. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేయడం వలన నా భూమిలో నేను గమనించింది ఏంటంటే నాటిన ప్రతి మొక్క కూడా బాగా బ్రతికింది. అది ఎందుకు జరిగింది అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి భూమి అనుకూలంగా ఉంది. భూమిలో నేను గమనించిన విషయం ఏంటంటే వానపాములు ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల, వానపాములు పైకి కిందకి తిరిగి రంధ్రాలు చేయడం వల్ల వర్షం పడిన నీరు కూడా భూమిలో ఇంకిపోయి భూమిలో తేమ శాతం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నా పొలంలో పండిన మిరపకాయలు ఇంత మంచి రంగు, నాణ్యత, బరువు బాగా పెరగడానికి గల కారణం నేను వేసవిలోనే భూమి ఖాళీగా ఉంచకుండా 17 రకాల విత్తనాలతో ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేయడం వలన, అవి పూత దశకు రాగానే వాటిని భూమిలో కలయదొనడం వలన మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అంది మొక్క ఆరోగ్యంగా పెరగడమే కాకుండా మంచి నాణ్యత గల కాయలు దిగుబడి రావడం కూడా జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా వేసవికాలంలో భూమిని ఖాళీగా వదిలివేయకుండా 365 రోజులు భూమిని కప్పివించే విధానంలో ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేసి భూమిలో కలయదున్ని ప్రధాన పంట వేయడం ద్వారా అధిక దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.